ఫెయిల్ అయ్యావు సూర్య. సార్, ఈ మేడం కావాలనే మార్క్స్ కట్ చేసినట్టున్నారు. లేకపోతే ఎంత కష్టపడింది సార్, ఎలా ఫెయిల్ అవుతుంది? కూర్చో సూర్య. సూర్య, ఇది చూడు. ఇది కూడా చూడు. ఏమనిపిస్తుంది? సారీ సార్. సారీ కాదు, ఈ పేపర్లు చూస్తే నీకేమనిపిస్తుంది? చెప్పు ఏమనిపిస్తుంది. నా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది కదా, గుడ్. మరెందుకు ఏడుస్తున్నావు? రెండు రోజుల్లో ఇంత చేంజ్ అవ్వగలిగావు. ఇంకా నీ దగ్గర 4 రోజులు టైం ఉంది. కష్టపడి పాస్ అవ్వలేవా? అవుతాను సార్. ఏడవద్దు, వెళ్ళి కాసేపు ఆడుకొని మళ్ళీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో. ఓకే సార్. ఓకేనా? సిద్ధు ఆడుకుందాం రారా. రాను, మీరు వెళ్ళి ఆడుకోండి. ఏమైంది సిద్ధు? సూర్య పాస్ అయితే ఇంటికి పంపిస్తామన్నారు. పాస్ అయితే బాగుండు. అవునా? పాపం ఎంత కష్టపడుతుందో. ఎంత కష్టపడి చదివినా హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవ్వకపోతే రాసింది అర్థం కాదు కదా. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటుందిలే. సూర్య గురించి నాకు బాగా తెలుసు. తనకి కావాల్సిన దాని గురించి ఎంతైనా కష్టపడుతుంది. మొండిది, ఎట్లయినా ఇంటికి వచ్చేస్తుంది. సరే ఆడుకుందాం రారా. సూర్య వచ్చే వరకు ఆడుకోనరా. సూర్యతోటే ఆడుకుంటా. అది వచ్చే వెంటనే దాని బర్త్డే ఉందిరా. సూర్య రాగానే గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. చేద్దాం రా. సరే బాయ్. ప్లీజ్ దేవుడా, సూర్యని ఎలా అయినా పాస్ అయ్యేలా చూడు. నిన్న ఇంకేం అడగను. నా పాకెట్ మనీలో ఉన్న డబ్బులన్నీ నీ టెంపుల్కే డొనేట్ చేస్తా. సూర్య, రివిజన్ చేసావా? హా, మార్నింగ్ ఎగ్జామ్ కంటే ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటా. సూపర్, బాగా పడుకో, ఏం ఆలోచించకు. రేపు ఎగ్జామ్ రాస్తావు, ఎల్లుండి రిజల్ట్స్, ఆ రోజు ఇంటికి. సరే. Thank you.
సూర్య ఎలా రాసావు? చదివిన క్వశ్చన్స్ ఏ వచ్చాయా? ఫస్ట్ ఎలా రాసావో చెప్పు. హా సూర్య ఓకే. ఆ ఎంజాయ్. హా సర్. రేపు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి ఇంకెందుకు డల్గా ఉన్నావు? హ్యాపీగా ఉండు పద, అన్నీ చదువుకుందాం. ఏమైంది సూర్య, బాగానే రాసావు కదా? మరేం ఆలోచించకు, రేపు పక్క ఇంటికి వెళ్ళిపోతావు. రాసదాం. ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? పాస్ అవుతానని అంత కాన్ఫిడెంట్ గా ఉందా? ఇప్పుడు దాకా ఉండింది మేడం, మీరు వచ్చారు కదా. ఏం లేదు మేడం, ఏదో మీరు అలా తలుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతాను. నైట్ కి కరెక్షన్ చేస్తున్నా, పేపర్ చూద్దాం. కొంచెం ప్రేమగా చూడండి మేడం. నా పేపర్ని. ఇంటికి వెళ్తున్నామనే ఆనందంలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక్కడే ఉంటే నీ పరిస్థితి ఏంటి? దరిద్రం నోరేసుకుని లడ్లడ బాగుతూ ఉంటుంది. ఏముంది మేడం, మీ నన్ను ఆడుకుంటారంతే. రేపు పొద్దున వరకు వెయిట్ చేద్దాం. అవును, రేపు సూర్య వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు? సూర్య, ఎన్ని రోజులు తెలియలేదు కానీ నువ్వు లేకుండా ఇప్పుడు నేను ఎలా ఉండాలి? ఏడ్వక్ చిక్కి, ప్లీజ్ ఏడ్వక్ చిక్కి. మా అమ్మ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇయర్ ఎండ్ దాకా నేను ఇక్కడే ఉంటా, సరేనా? ఏడ్వక్. ఏం మాట్లాడుతున్నావు సూర్య, రేపు నువ్వు ఇంటికి వెళ్తున్నావు, ఫిక్స్. ఆహా, నేను ఇక్కడే ఉంటా, నువ్వు ఒక్కదానివే అయిపోతావు. సూర్య, నువ్వు రాకముందు నుంచి హాస్టల్లోనే ఉంటున్నా, నాకు ఇదంతా కొత్తేం కాదు. ఇంకో కొన్ని డేస్ లో వేరే ఫ్రెండ్స్ వస్తారు, ఇదంతా కామనే నాకు. కానీ ఈసారి నువ్వు బాగా అలవాటు పడిపోయావు, కొంచెం కష్టం అంతే. సార్, మేడం వస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ సార్. మేడం, రిజల్ట్స్ వచ్చాయండి. సార్, అది 3 సబ్జెక్ట్స్లో బార్డర్లో ఫెయిల్ అయింది సార్. ఒకసారి మళ్ళీ చూడండి మేడం, పాపం చాలా కష్టపడి చదివింది. చూసాం సార్, అప్పటికీ కొంచెం లూజ్గానే కరెక్ట్ చేశానా? అయినా ఇంత త్వరగా అంటే కష్టం కదా సార్, మినిమం 2 ఇయర్స్ పడుతుంది. సూర్య పాస్ అయినా ఫెయిల్ అయినా మేము తీసుకెళ్ళిపోతాం,
డాడీ తీసుకెళ్ళిపోదాం డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ తీసుకెళ్ళిపోదాం డాడీ. హలో సిద్ధు. చెప్పు మమ్మీ. రిజల్ట్స్ వచ్చాయా నాన్న? సూర్య పాస్ అయిందా? మా సూర్య 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది. నాన్న మీరు వెళ్ళిపోండి నాన్న, నేను ఇక్కడ ఉంటా, మీరు వెళ్ళిపోండి నాన్న. సూర్య, సూర్య, ఏంటి సార్, చదువు అనేది ఇష్టంతో చదవాలి కానీ ఇలా కష్టపడి చదివితే ఎలా? సూర్య ఆయన ఏం చేస్తుంది సార్? వన్ మినిట్ సార్. ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ అన్ని సెక్షన్స్లో ఇప్పుడు సూర్య కంటే బెటర్ హ్యాండ్ రైటింగ్ ఎవరికీ లేదు. ఇక డ్రాయింగ్ అయితే నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. సక్సెస్, ఫెయిల్యూర్, రిజల్ట్ ఇవన్నీ మనం ఎలా చూస్తే అలా కనిపిస్తాయి సార్. సపోజ్ సూర్య ఎంత కష్టపడి చదివినా 3 సబ్జెక్ట్స్ పోయింది. సూర్య కష్టపడి తన హ్యాండ్ రైటింగ్ కూడా మార్చుకుంది. తనకు తెలిసిన డ్రాయింగ్ మీద ఇంకా ఫోకస్ పెడుతుంది, చదువును కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం గొప్ప గొప్ప వాళ్ళని చూసాం, సచిన్, బిల్ గేట్స్. వీళ్ళ గురించి నేను స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. నన్ను అడిగితే సూర్యని మీరు ఆరాంసే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నిజంగానా సార్? నిజంగానే తీసుకెళ్ళిపోవచ్చా? అవును, నిజంగానే తీసుకెళ్ళిపోవచ్చు. మమ్మీ. చెప్పు సిద్ధు. మమ్మీ, సూర్య హ్యాండ్ రైటింగ్ లో తన క్లాస్ లో టాప్ వచ్చిందమ్మా. డ్రాయింగ్ లో అయితే సూర్యనే తోపమ్మా. ఇక్కడ సూర్యని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నారమ్మా. ప్లీజ్ అమ్మా, తీసుకొచ్చేద్దామమ్మా. తీసుకొచ్చేయండి నాన్న. డాడీ, సూర్యని మమ్మీ తీసుకొచ్చామని చెప్పింది. నిజంగా నాన్నయ్య? అవును సూర్య, నేను చెప్పడం కూడా కంప్లీట్ అవ్వలేదు, తీసుకొచ్చామని చెప్పింది. మేము వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని వస్తాం. పద సూర్య. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. మీ మమ్మీరా? హలో ప్రీతి. స్టార్ట్ అయ్యారండి? స్టార్ట్ అవుతున్నాం ప్రీతి, సూర్య కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు సూర్యని తీసుకెళ్ళిపోవడానికి ఒప్పుకున్నారా? ఆ, ఒప్పుకున్నారు. సరే ప్రీతి. సరే అండి. బాయ్. ఎక్కడరా సూర్య? వెళ్ళు సూర్య. వెళ్ళు సూర్య.
ఏమైందానా? నన్ను తీసుకెళ్ళడానికి ఇన్ని డేస్ పట్టిందా డాడీ? సారీ నాన్నా, ఇప్పుడు వచ్చేసాగా, వెళ్దామా? నీ ఫ్రెండ్ వచ్చింది చూడు. ఇంకో 2 డేస్ లో సూర్య బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి సార్. మర్చిపోకు, మీరు కూడా రండి. యా ష్యూర్, తప్పకుండా వస్తాను. చిక్కి, రేపు మా డాడీ నిన్ను వచ్చి తీసుకొస్తాడు. సరే, బాయ్. బై సూర్య. బై బై చిక్కీ.